వైఎస్ అవినాష్ రెడ్డి, పాడ ఓఎస్డి అనిల్ కుమార్ రెడ్డి, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డిలతో కలిసి పులివెందులలో సింహాద్రిపురం మండలం జగనన్న హౌసింగ్ నిర్మాణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో జగనన్న హౌసింగ్ కాలనీలో నెలకొన్న సమస్యలపై అధికారులు ప్రజాప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి హౌసింగ్ నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. ఓటీఎస్ లబ్ధిదారులకు ప్రభుత్వం బ్యాంకులు 3 లక్షల రూపాయల దాకా రుణాలు అందిస్తున్నారు. హౌసింగ్ లబ్ధిదారులు త్వరగా ఓటీఎస్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం వైఎస్ అవినాష్ రెడ్డికి పలువురు వినతుల రూపంలో సమస్యలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి శ్రేణులు, హౌసింగ్ అధికారులు, ఇతర అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. అంటే వాళ్ళే సొంతంగా కట్టుకోవాలి, స్థలాలు ఉన్నాయి కాబట్టి. ఏం సార్, ఎట్లా వచ్చినాయి సార్? అంతా ఓన్ సైట్లలోనే ఇచ్చేది అంతా పెడతారు సార్. సోమవారం నుంచి మీకు స్థలం తక్కువ అండి, ఇంత 150 అడుగులు వచ్చిందనుకో, అక్కడప్పుడు నేను పర్మిషన్ ఇస్తాను. పైన కూడా కట్టుకుంటాను కదా, మనకు 300 చదరాలు వస్తుంది కాబట్టి రేపు వాటికి నేను అప్చర్ పర్మిషన్ ఇస్తాం. క్యాంప్ అటెండ్ అయితే చాలా మంది ఇస్తాం. 2.5 గంటలు